ఎక్కడెక్కడ అయితే తిరిగారో అక్కడ కొంత రిపోర్ట్స్ కూడా మీకు చెప్పాలి. ఫస్ట్ మెయిన్ ఏమో మన పార్టీ యొక్క అభిమానులు చాలా మంది ఉన్నారు మిత్రులారా, కానీ ఈ తాగుబోతు ప్రభుత్వం ఏదైతే ఉందో, అబద్ధాలపూరు ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, వీళ్ళు మన కార్యకర్తల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళను భయభ్రాంతులు చేస్తున్నారు. ఇది ఒకటి నేను గుర్తించాను. రెండవది, ప్రభుత్వం అంటే అన్ని వర్గాల వారి ఓటు వేసినా ఆ ప్రభుత్వానికి వేయకుండా కూడా ప్రభుత్వం అందరిది. కానీ అబద్ధాల కోరు అవినీతి పరుడైనటువంటి కేసీఆర్ ప్రభుత్వం కేవలం వాళ్ళకు ఓటేసిన వాళ్ళకే ఇస్తున్నామో ఇస్తామని, మనం ఏదైనా కంప్లైంట్ చేయకపోతే, అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్కి పోతే మన మీదనే కేసులు పెడుతున్నారు. ఖమ్మంలో మీకు తెలుసు, ఒక మిత్రుడు ఆత్మహత్య చేసుకున్నారు, అరెస్ట్మెంట్ చేశారు. ఇది మన అందరి ముందు ఉన్న మరి సాక్ష్యం. ఇటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు దానికి మన కమ్యూనిస్టులు వంతపాడుతున్నారు. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. వామపక్షాలంటే ఒకప్పుడు క్యారెక్టర్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్, మన బీజేపీలకు కరెక్ట్ క్యారెక్టరు, క్యాలిబర్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఒకప్పుడు. అటువంటి వాళ్ళు ఈరోజు కేసీఆర్ వేసే బిస్కెట్లకు ఆశపడి, కేసీఆర్ ఇచ్చే డబ్బులకు ఆశపడి, కేసీఆర్ను అడ్డం పెట్టుకొని మన మీద దాడి చేయడానికి, మనల్ని మతతత్వ పార్టీ అని చెప్పడానికి వాళ్ళు ముందుకొస్తున్నారంటే, వాళ్ళ గతేమైంది వెస్ట్ బెంగాల్లో? జీరో, మనకు ఒక సీట్ కూడా లేదు అక్కడ. అటువంటి ఈరోజు మనం ఈరోజు అపోజిషన్లో వెస్ట్ బెంగాల్, అదే కమ్యూనిస్టులు వామపక్షాలు 4-5 సార్లు వాళ్ళ ప్రభుత్వం అక్కడ, వాళ్ళు జీరో అయిపోయినారు. ఆ గతే తెలంగాణలో పట్టు అవబోతుంది కాబట్టి మీరు దయచేసి మీరు భయపడవద్దని మనం. నేను ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు చాలా మంచి కార్యక్రమం, మరి చిన్న కార్యక్రమమైనా గొప్పగా జరిగింది. అంటే పిట్ట కొంచెం కూత ఘనం. సో ఇది మనం ఈరోజు వైరాలో మనం గుర్తించాం. అయితే సమయాభావం వల్ల నేను ఇక్కడి నుంచి, ఈ స్టేజ్ నుంచి ఇదే తాగుబోతు కేసీఆర్ మార్గం చేస్తున్న బిడ్డ కేసీఆర్ జాగ్రత్త, నువ్వు ఎక్కువ నగరాలు చేస్తే నిన్ను లోపటేస్తామనే విషయాన్ని కూడా మీ అందరి సాక్షిగా తెలియజేస్తున్నా. ఇప్పటికే తెలంగాణను సర్వనాశనం చేసిన కేసీఆర్, ఈ కేసీఆర్ను మనం ఎదుర్కోక తప్పదు. ఇతన్ని ఎదుర్కోవడానికి భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా మనం మన రాష్ట్రంలో మరి బ్రహ్మాండమైనటువంటి సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే ఒక కార్యక్రమం ద్వారా, ఈ స్లోగన్ ద్వారా మనం అన్ని వర్గాలను మనం ముందుకు తీసుకెళ్ళాలి, మన రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి భారతీయ జనతా పార్టీ రాష్ట్రాన్ని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి నెల 4 రోజులు నేను ఇక్కడ మరి తిరగవలసి వస్తుంది, మీ మధ్యలో ఉండవలసి వస్తుంది. కాబట్టి దయచేసి మీరు ఎలాంటి ఒత్తిళ్ళ కానీ ఎలాంటి దానికి మీరు భయపడకూడదు, మీరు భయపడకూడదని చెప్పేసి ధైర్యం, మీరు ధైర్యంగా ముందుకు నడవండి, మీ ఎంబడి మేము ఉన్నాం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మరి మన నాయకుడు, ప్రపంచ నాయకుడు నరేంద్ర మోడీ గారు, ప్రపంచమే వేణోళ్ళు కోరుకున్నటువంటి నాయకుడు మన నాయకుడు మన నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా జేపీ నడ్డా గారు, మరి అమిత్ షా గారు, మన రాష్ట్ర నాయకులు, మన రాష్ట్ర అధ్యక్షులు, మరి మా బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, మంత్రి గారు, వీళ్ళంతా మనకు అండగా ఉన్నారు. కాబట్టి మనం ఏ విధంగా భయపడకుండా, ఎలాంటి మరి పరిస్థితులకు తలొక్కకుండా ఛాలెంజ్ తీసుకొని ఈ తాగుబోతు ప్రభుత్వాన్ని, ఈ అవతార కోరు ప్రభుత్వాన్ని, ఈరోజు మనకు రావాల్సినటువంటి నిధుల్ని మనకు ఇవ్వకుండా దారి మళ్లించి అవినీతి చేసి ఇతర రాష్ట్రాలకు పప్పు బెల్లాల వలె ఇతర రాష్ట్రాల పార్టీలకు పంచుతున్నటువంటి ఈ కేసీఆర్ను గద్దదించే వరకు మనం ముందుండాలని చెప్పి తెలియజేస్తూ, దానికి మన వైరా కాన్స్టిట్యుయెన్సీ నాందిగా నంబర్1గా నిలవాలని, నిలబెట్టడానికి మనం అంతా ఏకోన్ముఖలమై ముందుకు నడవాలని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరినీ పేరు పేరున పాదాభివందనాలు చేస్తున్నా. ఈరోజు మనం భారతీయ జనతా పార్టీని పవర్లో తీసుకురావాలి. తెలంగాణ బర్బాద్ అయిపోతుంది, నాశనం అయిపోతుంది. కేసీఆర్ కుటుంబం మనల్ని సర్వనాశనం చేసింది. కాబట్టి విజయ్ మీద విజయ్, ఇప్పుడు 5 విజయ్స్ అయినాయి, ఇంకా ఎక్కువ విజయ్స్ కొట్టకుండా దయచేసి
mari ini karya kerja ini mendikir jadi jadi nanti kau baru besar ini ada di dalam terlihat tuh dan sering disebutnya balat mataki dan cetulu balat.